మొన్న అక్టోబర్ 8వ తారీఖు రోజు వరంగల్లో బీసీ లిటరీ ఫెస్టివల్ 2024లో బీసీ కవులు రచయితలుగా మేధావులుగా మేము ఒక సంకల్పం తీసుకున్నాం. ఈ సంకల్పంలో భాగంగా ప్రతి బీసీ గృహంలో అంటే ప్రతి బీసీ ఇంట్లో మన మహాత్ముడు జ్యోతిబా పూలే ఫోటో, అదేవిధంగా మన తల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఫోటో, ఖచ్చితంగా ఇద్దరి ఫోటోలు ఉండాలని చెప్పేసి మేము ఒక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ చూసుకుంటే దళిత సోదరుల ఇంట్లో పూరి గుడిసెలో కానీ అద్దాల మెడలో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంటుంది. ఎందుకంటే వారు వాళ్ళ జాతి కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకున్నారు. కానీ బీసీలు వాళ్ళ ఇళ్లలో జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఫోటోలు పెట్టుకోవట్లేదు. కాబట్టి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని గౌరవించి వాళ్ళ ఆశయాలను మనం సాధించే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఘర్ ఘర్ పూలే అంటే ప్రతి ఇంట్లో కూడా పూలే ఫోటో ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ సందర్భంగా ఇవాళ మొట్టమొదటిసారిగా గో టు విలేజెస్ అంటే గ్రామాలకు తరలండి అనే కార్యక్రమంలో భాగంగా నాకు అత్యంత ఇష్టమైన ఊరు గవిచర్లలో మా పెద్ద మనుషులందరి సమక్షంలో, పెరుక కులస్సులు అదేవిధంగా భోజన సోదరులందరి సమక్షంలో ఇవాళ ఘర్ ఘర్ పూలే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఆ విచ్చేసిన అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మనందరం బీసీల యొక్క ఐక్యత కొరకు ఈ యొక్క ప్రోగ్రాం జ్యోతిరావు పూలే వాళ్ళ యొక్క పేరు మీద మనం ప్రతి ఒక్కరం ఇప్పుడు చింతం ప్రవీణ్ అన్న మన జిల్లా అధ్యక్షుడు పెరుక సంఘం గారు చెప్పినట్టుగా ప్రతి బీసీ నాయకుడు ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో పూలే వాళ్ళ బొమ్మలు విగ్రహాలు కానీ లేకపోతే ఫోటోలు కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలని నేను కూడా కోరుకుంటూ మన యొక్క బీసీలందరం చేసి అయినా మనం 80% మంది ఉన్న మాకు రిజర్వేషన్ల కానీ లేకపోతే రాజ్యాధికారంలో కానీ మనం ఎక్కడ ముందుకు పోవటం లేదు. కాబట్టి ఉన్న ఆఫ్టర్ ఆల్ ఒక 15% 15% 4% ఉన్న లేదా రాజ్యాధికారం చెప్తారు. మనకు ఇప్పుడు కూడా అందరం ఇక నుండైనా వెనుకట వేరో, ఇప్పుడు మన తాతల తండ్రులప్పుడు వేరు, అందరూ వ్యవసాయాలు చేసుకుంటూ మనకు నాగరికత తెలియదు. ఈ రోజు నుండి ఇప్పటి నుండి కాదు, ఇంకొక 10-15 సంవత్సరాల కంటే మన బీసీల ఐక్యత కొరకు మన నాయకులు ముద్యం నుండి ముందు నడిపించుకుంటూ మన బీసీ అధికారం రాజ్యాధికారం రావాలని చేస్తున్న ఈ కృషికి నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మన పెరుక సంఘం తరఫున కానీ నేను ప్రత్యేకంగా వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. Qnews ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. Qnews ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.